పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించడం వివాదాస్పదంగా మారింది. జిల్లా గ్రంథాలయం నిర్మించడం వల్ల బాలికల జూనియర్ కళాశాల భవన నిర్మాణానికి స్థలం లేకుండా పోతుందని విద్యార్థినులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా గ్రంథాలయ నిర్మాణానికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. పోలీసులు అడ్డుకొని ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయ భవనం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు ఆందోళన నిర్వహించారు. జిల్లా గ్రంథాలయ నూతన భవనానికి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కుప్ల ఈశ్వర్ శంకుస్థాపన చేస్తుండగానే బాలికల జూనియర్ కళాశాల నుండి విద్యార్థినులు ఒక్కసారిగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్న వైపు దూసుకొచ్చారు. దీనితో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థినులను ఎస్ఎఫ్ఐ నాయకులను అడ్డుకున్నారు. దీనితో జూనియర్ కళాశాల ఆవరణలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు ఎస్ఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం విద్యార్థినులను ఎం కావ్య, ప్రియాంక, ఎస్రమ్య మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని ఏకైక బాలికల జూనియర్ కళాశాలలో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. గత 7 సంవత్సరాలుగా నూతన భవన నిర్మాణం కోసం అనేక సార్లు అధికారులకు వినతి పత్రాలు సమర్పించడం జరిగిందని తెలిపారు. బాలికల జూనియర్ కళాశాల పాత భవనాన్ని కూల్చివేసి దాని స్థానంలో జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించాలని ఏర్పాట్లు చేస్తున్నారని, దీనితో తమకు భవిష్యత్తులో బాలికల జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి స్థలం లేకుండా పోతుందని విచారం వ్యక్తం చేశారు. అలాగే విద్యార్థినులు మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. బాలికల జూనియర్ కళాశాల ఆవరణలో జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించకుండా మరో చోట నిర్మించాలని వారు విజ్ఞప్తి చేశారు. తమ ఆవేదనను అర్థం చేసుకోకుండా జిల్లా గ్రంథాలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేయడం పట్ల వారు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలికల జూనియర్ కళాశాల నూతన భవనానికి స్థలం లేకుండా చేసి తమను విద్యకు దూరం చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ మాకు ఇక్కడ పాతది ఓల్డ్ కాలేజ్ గర్ల్స్ క్యాంపస్ ఉంటే ఆ ఉన్న ప్లేస్లో లైబ్రరీ కట్టడానికి ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తుంటే మేము అంటే చెప్పడానికి వస్తున్నాం, అంటే మేము మా రిప్రజెంట్ పెట్టుకున్నాం, సార్ వాళ్ళతో కూడా చెప్పుకున్నాం, మేడం వాళ్ళతో కూడా చెప్పుకున్నాం, బట్ అయినా కూడా మాది మా ఆవేదన అనేది వింటలేరు. వినకపోతే అది మేము ఫైట్ చేసినాం, కసపరదాకా ఫైట్ చేసినాం, అయినా కూడా మా ఆవేదన వాళ్ళ అక్కడికి పోతలేదు. మాకు గర్ల్స్ క్యాంపస్ అనేది కంపల్సరీ కావాలి. మాకున్న ప్లేసుల్లోనే ఒకవేళ అప్లై చేసినాం మేము ఆల్రెడీ, అక్కడ శాంక్షన్ అయితే మాత్రం మేము అక్కడ కట్టుకుంటాం. ఆల్రెడీ శాంక్షన్ అయింది, మాకు కట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఇంకా వాళ్ళు అక్కడ లైబ్రరీ కడితే మాకు ఉండదు, కాలేజ్ ఉండదు. అక్కడ ఇక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఎక్కడనో పెడితే గర్ల్స్ అందరు ఎక్కడికి పోతారు, ఎక్కడ చదువుకుంటారు? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆడవాళ్ళకి. వాళ్ళు ఎక్కడికని పోతారు, ఎక్కడికని చదువుకుంటారు? వాష్రూమ్స్ అన్నీ మా ఎక్కడనే ఉన్నాయి. 2 క్లాసులు అట్టున్నాయి, కొన్ని క్లాసులు ఏమో ఇట్టున్నాయి. మేము కొన్ని వాడుకునేది బాయ్స్ క్యాంపస్, అది వాడుకుంటానమ్మా, అది వాళ్ళు తీసుకుపోతారు. తర్వాత మేము ఎక్కడికి పోతాం? చెట్ల కింద కూర్చొని చదువుకుంటామా? మాకు కాలేజ్ అనేది కావాలి, గర్ల్స్ క్యాంపస్. అంటే కో ఎడ్యుకేషన్ చేస్తే కొంతమంది ఆడపిల్లలు రారు, అంటే వాళ్ళు మొత్తం చదువుకే క్లోజ్ కావాలన్నా? అంటే ఫీజులు కట్టలేని వాళ్ళు ఉంటారు, బాయ్స్ తోటి చదవలేని వాళ్ళు ఉంటారు, పెళ్ళిళ్ళైన వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క ప్రాబ్లం ఉంటుంది ఆడవాళ్ళకి. వాళ్ళు వచ్చి చదువుకోవాలంటే గర్ల్స్ క్యాంపస్ ఉండాలి, డిస్ట్రిక్ట్లో ఇది ఒకటే ఉంది. సో ఇక్కడ చదువుకోవాలంటే గవర్నమెంటే కావాలి. సో ఇదే ఒకటి ఉంది. ఆ ఒక్క దాంట్లో కూడా ఉన్న ప్లేస్లో కూడా మాకు కొత్త కాలేజీకి కట్టకుండా ఆడ లైబ్రరీ కట్టాలని వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్న అన్నీ వాళ్ళు మాకోసం ఫైట్ చేసి వాళ్ళని రూమ్లో వేసి వాళ్ళని కొట్టి వాళ్ళని మాతో ఫైట్ చేయకుండా ఆపేసిల్లు. అక్కడ చాలా మంది అన్నయ్యలు అరెస్ట్ చేసిల్లు. ఇప్పుడు ఇది ఓపెన్ యూనివర్సిటీ, అందరికి బాయ్స్ వస్తారు, వేరే వాళ్ళ అందరూ వస్తారు. మాకు వాష్రూమ్స్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు అక్కడ లైబ్రరీ స్టార్ట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు లైబ్రరీ స్టార్ట్ అయితే బయట వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు వస్తారు. మాకు అప్పుడు వాష్రూమ్స్ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ క్లాస్ రూమ్స్ అటు 2 ఉన్నాయి, అటు మేడం స్టానికైనా మాకైనా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇటు బాయ్స్ క్యాంపస్ వాళ్ళ కాలేజెస్ ఇవన్నీ మేము ఉంటున్నాం. ఇప్పుడు ఇది ఇక్కడ ఆక్యుపై చేసేసి గ్రంథాలయం కట్టనీకి, ఇప్పుడు ఒకటి ఆక్యుపై చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ వీని ఇవ్వండి రావండి, మాకు గర్ల్స్ కాలేజ్ లేకుండా పోతుంది. క్యాంపస్ అనేది ఉండదు, మేము చదువుకునేది గౌడ్ కాలేజ్లో. అది కూడా ఇప్పుడు ప్లేసెస్ ఆక్యుపై చేసేస్తే మేము ఎక్కడ చదువుకుంటాం? దాని గురించి ఫైట్ చేసి మా అన్ని వాళ్ళని అరెస్ట్ చేసేసి దాంట్లో రాచరికం ఏంటంటే దాంట్లో రూమ్లో వేసి కొట్టిల్లు. చాలా అంటే చాలా ఘోరంగా ఫైట్ చేసిల్లు. మేము దానికోసం ఫైట్ చేసి మమ్మల్ని కూడా ఇక్కడ స్టాప్ చేసి మేము బేరిస్తే ఇక్కడనే ఉండిపోయినాం. మాకు ఏంటంటే కాలేజ్ కావాలి, మాకు స్పేస్ ఉన్నది అక్కడ బిల్డింగ్లో. ఇప్పుడు ఆ బిల్డింగ్లోనే లైబ్రరీ స్టార్ట్ చేసిల్లు, మాకున్నది అది ఒకటే ఛాన్స్ కాబట్టి ఇప్పుడు అక్కడే ఆక్యుపై చేసేస్తే మేము మాకు ఇంకెక్కడ కాలేజ్ ఇస్తారు? పర్మిషన్ ఎక్కడ వస్తుంది?
మాకు శాంక్షన్ అయింది అదే ప్లేస్లో, అక్కడే లైబ్రరీ కడతాం, మేము ఇంకెక్కడ చదువుకునేది, మా ఫ్యూచర్ జనరేషన్ గర్ల్స్ కూడా ఉంటారు కదా, మాకోసం అని కాదు, మేము వాళ్ళ గురించి కూడా ఫైట్ చేస్తున్నాం, నెక్స్ట్ వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఆ థాట్లో మేము అట్లా ఫైట్ చేస్తే మమ్మల్ని ఇక్కడ వరకు స్టాప్ చేసేళ్ళు, ఆల్రెడీ స్టార్ట్ చేసేసి వెళ్ళిపోయారు అందరూ. కానీ మేము ఇంకా పోరాడుతూనే ఉంటాం, ఎందుకంటే గర్ల్స్ క్యాంపస్ ఖచ్చితంగా ఉండాలి, బాయ్స్తోని చదువుకునే విధంగా చాలా మంది ఉంటారు అమ్మాయిలు, మేమని కాదు, ఇప్పుడు మేము ఫైట్ చేస్తున్నాం, నెక్స్ట్ ఇయర్ వచ్చే వాళ్ళు అట్లా ఉండకపోవచ్చు, ఖచ్చితంగా ఈ ఇయర్ నాకపోయినా నెక్స్ట్ ఇయర్ వరకు, ఈ 6 ఇయర్స్ నుండి జరుగుతుంది, 10 ఇయర్స్ నుండి ఇట్లనే కలెక్టర్కైనా ఎమ్మెల్యేకైనా చాలా మంది రికమెండేషన్లు మా మేడమ్స్ పెట్టుకున్నారు, మేము కూడా చెప్పుకున్నాం, చాలా మంది స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు కూడా చెప్పారు మాకు, 6 ఇయర్స్గా 10 ఇయర్స్ నుండి ఇట్లనే కొనసాగుతుంది, ఆయన కూడా మాకు ఇంతవరకు కాలేజ్ ఇవ్వలేదు, 10 ఇయర్స్ పోతే ఇవాళ ఒక్కరోజు ఫైట్ చేస్తే మమ్మల్ని ఇక్కడ స్టాప్ చేసేళ్ళు, మరి 10 ఇయర్స్ నుండి జరుగుతుంది కదా, ఆ ఇయర్లో ఒక్కసారైనా మా కోసం అంత థింక్ చేసే గర్ల్స్ క్యాంపస్ అనేది అసలు శాంక్షన్ కాకుండా చేశారు, ఇప్పుడు మళ్ళీ దాని ప్లేస్లో గ్రంథాలయం కట్టిల్లు, ఇప్పుడు మేము బయట వాళ్ళందరూ వస్తే మాకు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు డిస్టర్బెన్స్ ఉంటుంది, మేము గ్రంథాలయం కట్టద్దు అని అంటలేం, కాకపోతే ఇది అంతా ఓపెన్ యూనివర్సిటీ కదా, వేరే ప్లేస్లో కూడా కట్టుకోవచ్చు, ఇక్కడే కట్టాలని రూల్ ఏం లేదు, మాకు శాంక్షన్ అయింది ఆ పాత బిల్డింగ్లోనే కట్టుకోవడానికి, అది ఒక్కటే స్పేస్ ఉంది కాబట్టి అది కూడా ఇప్పుడు ఆక్యుపై చేసేసి, నెక్స్ట్ ఇప్పుడు జనరేషన్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది ఉంటుంది, మేము కాలేజ్ వచ్చే వరకు అయితే మేము ఇట్లనే నిరంతరంగా పోరాటం చేస్తూ ఉంటాం.